అండ్ బేసిక్గా భవాని గారు, మనం ఆల్టర్నేటివ్ కెరియర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి ఇంకొంచెం క్లియర్గా డీటెయిల్స్ చెప్తారా, ఏమేమి ఉంటాయి కెరియర్స్ ఆల్టర్నేటివ్ దాని? ఎస్, ఆల్టర్నేటివ్ కెరియర్స్ అన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, చాలామంది ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన ఏరియా ఫస్ట్ లైఫ్ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, అండ్ బేసిక్గా వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ ఎబిలిటీ అండి, లాంగ్వేజ్ ఎబిలిటీ వీటి మీద, అండ్ ఆల్సో సబ్జెక్ట్ అనాలిసిస్ మీద, వీటి మీద ఉండాలి. అంటే మీరు ఎక్కువ ఫోకస్ అంతా జాబ్, కెరీర్, ఎంప్లాయ్మెంట్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది 90% ఫిక్స్ అయిపోవడం, లేదా వాళ్ళు రన్ చేస్తున్నటువంటి ఫీల్డ్స్లో ఎంతో కొంత శాలరీ హైక్ అవ్వడం, ప్రమోట్ అవ్వడం, ఇలాంటి వరకే ఉన్నారు. బట్ ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్ అంటే మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వడం. అంటే ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్ అనేది ఎప్పుడైనా సరే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేయగలిగితే, ప్రతి విద్యార్థి చేయగలిగితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, ఆ విద్యార్థి ఒక గ్రేట్ ఎంటర్ప్రినర్ అవ్వగలుగుతాడు, ఒక గొప్ప ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ వస్తాయి అతని. అంటే ఒక ఉద్యమిత్వం లక్షణం ఎలా ఉంటుంది, మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడం, హ్యూమన్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అండ్ ఎకానమీని అర్థం చేసుకోవాలి, అంటే మనీ వాల్యూ ఎంత ఎలా ఉంటుందని దానిలో, అండ్ అనాలిసిస్ చేసి ఏదైనా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనాలిసిస్ కెపాసిటీ పెరుగుతుంది. అలానే ఎంటర్ప్రినర్షిప్ తప్పుడు లైఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది వేగంగా చేసుకోవాలి, అంటే లెర్నింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. ఏ విషయాన్ని నేర్పించండి, ఈవెన్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన అభ్యర్థికి మీరు కోడింగ్ నేర్పించండి, వేగంగా నేర్చుకోగలడు, దాన్ని ఏ రంగాలకు అప్లై చేయగలగాలి, అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఎలా యూజ్ చేయగలగాలి, లేదా మార్కెట్ అనాలిసిస్లో ఎలా యూజ్ చేయగలి, అనలిటిక్స్లో, లేదా బిగ్ డేటా అనలిటిక్స్లో ఎలా యూజ్ చేయగలగాలి, లేదా తను ప్రైవేట్ సెక్టర్లో తను ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే దానిలో ఎలా యూజ్ చేయగలదో తెలుస్తుంది. అంటే అభ్యర్థులకు కావాల్సింది ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్ అంటే సివిల్ త్రూ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. వీ కెన్ ట్రైన్ దెమ్ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. ఇందాక నేను చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఇన్స్టిట్యూషన్స్కే కాదు, అలానే ఇటు గవర్నమెంట్ జాబ్స్కనే కాదు, ఇటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా, ఇటు లా చేసినా, జర్నలిజం చేసినా, ఈవెన్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేసిన మీ జర్నలిస్ట్ మీ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి, చాలామంది సివిల్స్ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు, జర్నలిస్ట్ అయిన వాళ్ళు ఏ రేంజ్లో ఉంటున్నారో మీకు ఐడియా ఉండొచ్చు. అంటే వాళ్ళ అవేర్నెస్ కానీ, వాళ్ళకున్న నరేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళ అనలిటికల్ ఎబిలిటీ కానీ, వీటంటే ఒక బేసిక్ లెర్నింగ్ నాలెడ్జ్ అనేది ప్రిపరేషన్ ప్రాసెస్ లో. ఆల్టర్నేట్ కెరీర్ అనేది ప్రైవేట్ సెక్టర్ లో కూడా చాలా బెటర్ గా రాగలరు. సో ఆప్షన్స్ టూ మెనీ ఉంటాయి, టూ మెనీ ఉంటాయి. సో అది మనం ఆల్టర్నేట్ కెరీర్ అంటే దేర్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ క్రియేటింగ్ కెరీర్ ఫర్ మెనీ పీపుల్, దట్ ఈస్ ఆల్టర్నేట్ కెరీర్. ఆ కైండ్ ఆఫ్ కెరీర్ అనేది ఉండాలి.